మహిమ కలుగును గాక ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రియులారా ఇది బైబిల్ స్టడీ కార్యక్రమం గనుక అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన మా తండ్రి ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి తండ్రి బైబిల్ స్టడీ దినాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా చెల్లించుకుంటున్నాం ఎంతమంది లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి ప్రతి అవసరత ఆకృతి మీరు తీర్చమని దేవా ప్రార్థిస్తున్నాం నీ దాసుని బలపరిచి నీ పాత్రగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఈ సమయంలో బైబిల్ రీడింగ్ ఆర్ ప్రసాద్ గారు అదే రీతిగా ప్రార్థన పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుంచి ఏడవ వరకు చదువుకున్నాను కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమును ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్త్రీలై ఉండు ప్రభువునందు ఏక మనసు గలవారై ఇందుడని యోధనయు సుంటుకేను బతిమాలుకొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీరు సహనమును సకల జనులకును తెలియబడినీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలయుండును దేవుడు తన పరిశుద్ధాత్మ మన వెనుకలో దీవించున్నాడు నైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి నాన్న మమ్మల్ని వారం అంతా కూడా కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు ఇదిగో తండ్రి నాయన ఈ కరోనా టైంలో మరి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో మిమ్మల్ని నాయన మా కుటుంబాలను ఎంతో జాగ్రత్త చేస్తూ కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో తండ్రి నాయన గురువారం బైబిల్ స్టడీ నాయన మీకు మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం తండ్రి మా అందరితో ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని నీకు తండ్రి నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా నేను మహిమపరచే బిడ్డలుగా ప్రతి విషయంలో నీకు మహిమ తెస్తూ నాయన నీ వారసులుగా నీ సొత్తుగా నాయన మమ్మల్ని చేసుకోమని ప్రభువా మరి మాకు మీ పరలోక జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపమని అయ్యా నాయన వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞానంతో మా కుటుంబాలని నా తండ్రి అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం నీ కృప నీ దయ నీ కనికరాన్ని మా మీద మా కుటుంబాల మీద మా బిడ్డల మీద ఉంచమని నాన్న ప్రతి కుటుంబం కూడా నాన్న నీకు ఇష్టమైన కుటుంబంగా నా తండ్రి నాన్న మరి మమ్మల్ని అందరినీ మా అందరితో మీరు మాట్లాడమని మీరే నాన్న నా తండ్రి నాయన ప్రతి విషయంలో నాయన నీ తోడు నీ కాపుదల భద్రత ఉంచి మీరే మమ్మల్ని ముందుండి నడిపించి సహాయం చేయమని ఈ ప్రార్థన అంతా కూడా నా తండ్రి నీకు మహిమకరంగా జరిగించుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగటమన్నైన నావంక చల్లగ చూడుమయా చల్లగ చూడుమయా పనికిరాని పాత్రనని పారవేయ కుమా కుంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి
జిగట మన్నైనా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు, వెదలేని నీదు రక్తంబుతో విరుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయా, సరిచేసి వాడుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామానికి మహిమ కలుగుగాక. ప్రియులరా, ఇది మన బైబిల్ స్టడీ కార్యక్రమం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ఇదే మందు మనం బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరి పౌలు గారు ఫిలిప్పీయా సంఘానికి రాసినటువంటి పత్రిక ప్రియులరా 4వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనం చదువుకున్నాం. నేను మీకు చదివినిపిస్తాను, జాగ్రత్తగా మాటలు వినండి. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం గాడించి, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై యుండుడి. పౌలు గారు చక్కని మాట రాస్తున్నాడు ఈ ఫిలిప్పీయా సంఘానికి. పౌలు గారు తన రాసినటువంటి ప్రతి పత్రికలు కూడా తాను స్థాపించినటువంటి, తాను సేవ చేసినటువంటి సంఘాలను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఆ సంఘాలు ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క కృపలో స్థిరపరచబడాలని ఆయన అనేక విధాలుగా శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాలను పత్రికల రూపంలో వారికి అందించాడు. అందిస్తూ ఈ 4వ అధ్యాయం 1వ వచనములో చివరి లైన్ లా అంటున్నాడు, ఇట్లు ప్రభునందు స్థిరులై యుండుడి. వాస్తవమే, ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం మనకేమని బోధిస్తుందంటే, మానవ జీవితాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు సహజంగా కొంతమంది ఇలాంటి పదాలను మానవ జీవితంలో ఉపయోగిస్తారు. ఇంకా మా కుటుంబం స్థిరపరచబడలేదండి, లేకపోతే ఇంకా మా పిల్లలు స్థిరపడలేదండి, వారి స్టడీ విషయంలో కానీ జాబ్ విషయంలో భవిష్యత్తులో ఇంకా స్థిరపడలేదని ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంతో వయసు వస్తున్నప్పటికీ ఆలోచించండి స్థిరపడలేదు అని ఎంతో మంది బాధపడేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. కొంతమంది ఆర్థికంగా వారికున్న పరిస్థితులు చాలా వెనకబడిపోయి కుటుంబాలు స్థిరపడక ఇబ్బంది పడేటువంటి వారు ఎంతో మంది కూడా లేకపోలేదు. కొంతమందిని మనం చూసినప్పుడు వారు చక్కగా వారి జీవితాల్లో స్థిరపడి వారి జీవితాలను ముందుకి కొనసాగించుకుంటూ ఉంటారు. అందుకనే ఈ భూమి మీద మన జీవితాలు అన్ని కోణాల్లో కూడా స్థిరపరచబడి సమాధానంగా శాంతియుతంగా ముందుకు సాగిపోవాలి అన్నది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. అయితే ఆత్మీయమైన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు బిడ్డలంగా ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారముగా ఏ విషయాల్లో ప్రభు మనల్ని స్థిరపరచాలి, ఏ విషయాల్లో ఈ భూమి మీద ప్రభు బిడ్డలుగా మనం స్థిరపడి ముందుకు సాగిపోవాలి అన్నది ఆలోచించండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. మరి ఈ విషయాల్లో అనేకులకి ఆలోచన లేదు. ఏదో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుంటున్నారే కాని ప్రభు ఆశించినట్లుగా నేను స్థిరపరచబడి నా భక్తి జీవితంలో ముందుకి సాగిపోవాలి అన్నటువంటి దృక్పథం చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. అందుకనే పౌలంటున్నాడు, ఇట్లు ప్రభునందు మీరు స్థిరులయ్యుడి, స్థిరులే. ఒక ప్రశ్న, మనం రక్షింపబడి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, మన క్రైస్తవ జీవితం ఆలోచించండి, దిట్టమైన చోట మేకు బహు బలముగా దిగుబడినట్లుగా ప్రభునందు మన జీవితం అనగా మన భక్తి జీవితం స్థిరపరచబడి ఉన్నదా లేదా, లేకపోతే ఫెను తుఫాన్లు వచ్చినప్పుడు
లేకపోతే అపవాది భయంకరమైనటువంటి గాలులు వీచినప్పుడు ఆలోచించండి, ఇసుక మీద వేసినటువంటి పునాది వలె ఒకవేళ మన జీవితాలు అటు ఇటు కొట్టుకుపోయి పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ కడవరి చివరి దినాలలో ఎంతైనా కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని దేవుని సేవకునిగా మిమ్మల్ందరిని కూడా ప్రేమతో నేను హెచ్చరిస్తున్నా. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనం స్థిరపరచబడాలని వాక్యమంతో మాట్లాడుతున్నది. కొన్ని విషయాలు నేను మీకు పరిశుద్ధ గ్రంథములోంచి ఏదైనా మందు తెలియపరచాలని ఆశపడుతున్నా. చూడండి, మనం ఏ విషయాల్లో స్థిరపరచబడాలో మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటి విషయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధములైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, అక్కడ అండర్లైన్ చేయండి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా పునులుగా చేసి స్థిరపరచి ఏం చేస్తాంటైనా బలపరచును, యుగ యుగములకు ప్రభావమైనకు కలుగునుగాక. ఆమెన్ అంటున్నాడు. అంటే మనం ఏ విషయాల్లో స్థిరపరచబడాలి క్రైస్తవ భక్తి జీవితములు అంటే ఆలోచించండి. నెంబర్ 1, విశ్వాసమందు స్థిరులై ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాది అయినటువంటిది విశ్వాసం. మనం దేవుని పట్ల అచంచలమైన స్థిరమైనటువంటి విశ్వాసం లేకుండా భక్తి జీవితాన్ని కొనసాగించుకోలేము. అవును కాదండి, విశ్వాసం అనేటువంటిది ఒక ఇంధనము లాంటిది. మనం ఎంత ఖరీదు అయినటువంటి కారు కానీ ఏదైనా వెహికల్ కొన్నప్పుడు అందులో పెట్రోల్ లేకపోతే అది ఒక అడుగు కూడా ముందుకి సాగదు. అది ఎంత విలువైనటువంటి, ఆలోచించండి, మెటల్ కావచ్చు, ఇంధనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఈ భూమి మీద నీవు నేను ఎంత గొప్పవారమైనా, ఆలోచించండి, ఏ స్థితిలో ఉన్నటువంటి వారమైనా, మరి భక్తి జీవితంలో మనం ముందుకి సాగిపోవాలి అంటే దేవుని యొద్ద నుంచి మన జీవితాల్లో ఏదైనా మనం పొందుకోవాలి అనుభవించాలంటే విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని విశ్వాసమందు మనం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. లంగరు వేసినట్లుగా ఆలోచించండి, బండ మీద పునాది వేసినట్లుగా ఆలోచించండి, విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉండాలి. మీరు మరి హెబ్రీ పత్రిక ఆలోచించండి, 11వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మీరు క్షుణ్ణంగా దాన్ని చదివి ఆలోచించండి. ఇక్కడ విశ్వాస వీరుల జాబితాను మనకి ఇక్కడ దేవాత దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందులో ప్రారంభంలోనే విశ్వాసం అంటే ఏంటో నిర్వచనం ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా ఈ హెబ్రీ పత్రికలో ఆలోచించండి. 11వ అధ్యాయం 1వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసమైనటువంటి మాటకు నిర్వచనం ఏంటంటే వేటినైతే మనం నిరీక్షిస్తున్నాము, ఒకవేళ అవి మన కన్నుల ముందు ప్రజెంట్ లేకపోయినా ప్రభువుని బట్టి ఆలోచించండి, అవి మనం చూస్తున్నాం, అవి మనం పొందుకోమని ఆలోచించండి, నమ్మటమే విశ్వాసం. ఆ నిర్వచనం రాశాడు ఏమని, నిరీక్షింపడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఆలోచించండి ఉన్నవి అని నమ్మటం. ఫర్ ఎగ్జాంపుల్, పరలోకం ఎక్కడుందో మనం ఇంకా ఎవరిమే చూడలేదు, నరకం ఎలాగుందో మనం ఎవరిమి వెళ్ళి చూడలేదు. అయితే లేఖనాల్లో మనం నమ్ముతున్నాం, యేసు ప్రభు వారు తెలియపరిచాడు పరలోకం ఉన్నదని, ఇలా ఉంటుందని, నరకం ఉందని, ఇలా ఉంటుందని, ఇలాంటి వారు పరలోకానికి వెళతారని, ఇలాంటి వారు నరకానికి వెళతారని మనకు యేసయ్య తెలియపరిచాడు తన లేఖనాల ద్వారా. ప్రభు బిడ్డలుగా మన విశ్వాసం ఉంచాం ఏమని, నా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటే ఇదిగో నేను పరలోకానికి వెళ్తా, విశ్వాస విషయంలో భ్రష్టున్న అయిపోతే నేను నరకానికి వెళతానని చూడనటువంటి పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి ప్రభు వాక్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం కదండి, అదే విశ్వాసం అంటే. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ భూమి మీద సేవా జీవితంలో ప్రాముఖ్యంగా కనపరిచిన ఉద్దేశం ఏంటంటే విశ్వాసం, విశ్వాసం. ఆయన ఎవరిని స్వస్థపరచాలి అనుకున్నా మొదట ఇలా అనేవాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. అవును కాదండి, మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు
విశ్వాసమును కనుగొనగలడా అంటున్నాడు. విశ్వాసానికి ఆయన చాలా పెద్ద పీట వేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవునండి, విశ్వాసము గలటువంటి రోగులు ప్రభు నామాన్ని బట్టి స్వస్థతలు పొందుకున్నారు. విశ్వాసాన్ని బట్టే కదా నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. విశ్వాసాన్ని బట్టే కదా మనం రక్షణ పొందుకున్నాం. విశ్వాసాన్ని బట్టి మనం ప్రస్తుత కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు పట్ల మనకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని బట్టే కదా దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాము. వాస్తవమేనండి, మనము విశ్వాసము ఉంచకపోతే కదా. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా, నమ్మవలను కదా. అవునండి, విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టుడైయుట అసాధ్యం. విశ్వాసం లేకుండా ప్రార్థన ద్వారా ప్రతిఫలాలు పొందుకోలేము. విశ్వాసం లేకుండా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో అనుభవించలేము. విశ్వాసం లేకుండా ప్రభు యొద్ద నుంచి ఏది కూడా మనం పొందుకోలేము. అందుకని వాక్యం మనతో పదే పదే ఏమని మాట్లాడుచున్నదంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలా, అభివృద్ధి పరచుకోవాలా, విస్తరించుకోవాలా. ఆ విశ్వాసం మనం ఏం కావాలంటే స్థిరంగా ఉండాలి. నేనేమంటానంటే మన విశ్వాసము ఎంత స్థిరంగా ఉంటే, మన విశ్వాసం స్థిరపరచబడినప్పుడు ఎంత సమృద్ధిగా ఉంటే ప్రభు మన పట్ల అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబ జీవితాల్లో నువ్వు తలపెట్టే ప్రతి కార్యములో ప్రతిఫలాలు చూడగలగాలంటే ఆ ప్రభు మీద విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసములో అభివృద్ధి పొందు, ఆ విశ్వాసాన్ని ప్రభులో స్థిరపరచుకో. కాబట్టి ఏ విషయంలో మనం స్థిరపరచబడాలంటే, నెంబర్ వన్ మనం చూస్తే కదండి, విశ్వాసమందు స్థిరుడై ఉండి అంటున్నాడు. రెండో విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించండి. చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మీకు నేను చదివి నేను వినిపిస్తాను. ప్రియులారా, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, అంటలేచింది అక్కడ, సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అంటే రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవుడా ఏ విషయంలో నీవు నేను బండ మీద వేసిన పునాది వలె స్థిరంగా ఉన్నారంటే, సత్యమందు మనము స్థిరపరచబడి ఉండాలి. వాస్తవమే కాదండి, ఒకప్పుడైతే మనము సత్యముగా నడుచుకోలేదు కదా. ఒకప్పుడైతే మనము సత్యమును అనుసరించి జీవించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, పౌలు గారు రోమీలకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియే సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు ఆది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేట పరచబడుచున్నది. అది మాత్రమే కాదు, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే 21వ వచనం మీరు చూడండి, మరియు వారు దేవుణ్ణి ఎరుగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, గాని తమ వాదములు ఏమేనంట వ్యర్థులైనవి. వాస్తవమే, ఒకప్పుడు మనము సత్యం అనేటువంటి దేవుని యొద్దకి, సత్యమైనటువంటి దేవుని పాద సన్నిధికి రాలేనటువంటి అసత్యమందు జీవిస్తున్నాం. అవును కాదండి, సత్యమైన దేవుడు ఎవరు తెలియక అనగా సృష్టికర్తను మనం మరచి ఈ సృష్టాన్ని పూజిస్తూ అందులోనే రకరకాలుగా అసత్యాన్ని సత్యముగా నమ్మి జీవిస్తూ ఉన్నాం. కొందరైతే నేటికి కూడా అసత్యాన్ని సత్యముగానే నమ్మి ఆ అసత్యాన్ని సత్యముగానే కనపరుస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కాదండి, మీరు ఆలోచించండి. అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, దుర్నీతి చేత
సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈనాడు కూడా అనేకులు సత్యమైనటువంటి ప్రభు దగ్గరికి రాలేకుండా పోతున్నారు. వేల సంవత్సరాల క్రితం నుంచి సృష్టికర్తైన దేవుడు ఎవరు, నిజమైన సత్యమైన దేవుడు ఎవరని బయలుపరచబడి ఆయన ఎవరో విశదపరచబడి లోకమంతా ప్రకటించబడుచున్నప్పటికీ ఆ సత్యము గల దేవుని యొద్దకి రాలేకుండా పోతున్నారు. అవును కాదండి, యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పాడు. వేరొక సత్యమైనటువంటిది ప్రపంచంలో లేదు. అయితే అనేకులు ఆ సత్యాన్ని అసత్యమునకు మార్చివేసి ఆ దుర్నీతితోనూ భక్తిహీనతతోనూ లోకానుసారంగా సత్యాన్ని కప్పిపెట్టి జీవిస్తున్నారు. అలాంటి వారి మీదకి ఒకనొక రోజున పరలోకములో నుండి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది అని వాక్యమంతో స్పష్టంగా మాట్లాడుచున్నది. అవును ప్రియులారా, ఒక విషయాన్ని మనము గమనించాలి. ఈనాడు మనం రక్షింపబడ్డాము అంటే, మారు మనసు పొందాము అంటే అర్థమేంటో తెలుసా? అసత్యములో నుండి మనము సత్యములోనికి వచ్చామని అర్థం. మన పూర్వీకులు కూడా ఆలోచించండి, పురాతన కాలంలో అర్జించారు, అయ్యా మేము అసత్యములో ఉన్నాం, మరి మేము సత్యములోనికి రావాలి అంటే ఏ రీతిగా రాగలుగుతాం? ఆ సత్యమైన దేవుడు ఎవరు, ఆ సత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించగలిగేటువంటిది ఎవరని మన పూర్వీకులు కూడా అలనాడు అర్జించినటువంటి ఆ భావం, ఆ సత్యం, ఆ సత్యమైనటువంటి దేవుడు ఎవరో విశద పరచబడ్డాడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. అవును ప్రియులరా, పరలోకముల నుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నశించిపోతున్నటువంటి మానవ జాతిని వారి పాపముల నుండి వారిని విడిపించి నరకముల నుండి వారిని తప్పించి మోక్ష రాజ్యానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సత్యమైన ఏకైక ఒకే ఒక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇది సర్వ సత్యం. నేనేమంటానంటే, అనేకులు ఈ సత్యాన్ని ఎరుగక ఇహలోక సంబంధమైన ఈ యుగదేవత వారి మనస్సులకు గుడ్డితనాన్ని కలిగి చేసి సత్యము ఎరగలేనటువంటి, ఆలోచించండి, ఆత్మ సంబంధమైన గుడ్డివారై లోకములో ఉన్నప్పుడు అనేకులను ఈ వాక్యమైనటువంటి, ఆలోచించండి, సత్యం వెలిగించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈనాడు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించి ప్రభువుగా స్వీకరించి ప్రభుని ఆరాధించేటువంటి ప్రతి పరిశుద్ధుడు కూడా సత్య మార్గంలోనికి వచ్చాడని నేను ఒక్క నొక్కా నుంచి తెలియపరుస్తున్నాను. కాబట్టి రెండవదిగా, సత్యం అనగా యేసు ప్రభు వారే, అనగా సత్యమందు మనం స్థిరపరచబడటం అంటే యేసు ప్రభు వారి యొక్క బోధల్లో స్థిరపరచబడటం, ఆయన చెప్పినటువంటి మాటల్లో స్థిరపరచబడటం, ఆయన వేసినటువంటి మార్గంలో స్థిరపరచబడటం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో స్థిరపరచబడటం. ఒక మాటలో చెప్పాలంటే ప్రభునందు మనము నిలిచి ఉంటాం. ఎందుకంటే ఆ ప్రభువే సత్యమై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మీకు నేను తెలియపరచుకుంటున్నాను. కాబట్టి రెండవదిగా మనం ఏం కావాలంటే, సత్యమందు స్థిరపరచబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది సత్యము నుండి తొలగిపోతున్నారు, అసత్యములోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, యేసు ప్రభువు వారు చాలా త్వరగా రాబోతున్నాడు. అసత్యములో ఉన్న వారందరికీ అగ్ని గంధకాలతో ఉన్నటువంటి గుండము తప్పదు, సత్య మార్గంలో నడుచుకున్నటువంటి వారికి మోక్షం తప్పదని కూడా తెలియపరుస్తున్నాను. ఇది రెండవ విషయం. ఆ తర్వాత మూడవ విషయాన్ని గురించి మనం చూస్తున్నట్లయితే, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము కాడించి 18వ వచనం వరకు మీకు నేను చదివి ప్రియులరా వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పిన మీకు దయచేయవలెను. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అంటున్నాడు. అంటే మూడవదిగా, ప్రేమలో మనము వేరుపారి స్థిరపడాలి. ఈ మాట చక్కగా అంటున్నాడు, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నందుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నందుకును తగిన శక్తి గలవారు కావాలని
ప్రార్థించుచున్నాను అంటున్నాడు. వాస్తవమే ప్రియరా, మూడోదిగా క్రైస్తవులు ఏ విషయంలో స్థిరపరచబడాలి అని వాక్యం మనకు బోధిస్తుందంటే ఆయన యొక్క ప్రేమలో మనం స్థిరపరచబడాలి. అవునండి, ఆయన ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటిది, ఆయన ప్రేమ చాలా అమూల్యమైనటువంటిది కదా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్తలో 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరినండి? లోకం అంటే మట్టి కాదు, లోకములో ఉన్న ప్రతి మనుషుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆలోచించండి ధనాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ జాతిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. మీరు చూడండి, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అనే దానికి నిదర్శనం వర్షాన్ని అందరికీ ఇస్తున్నాడు, తన యొక్క సూర్యకిరణాలను అందరికీ ఇస్తున్నాడు, తన ప్రకృతి శక్తులు అందరూ అనుభవించగలిగినట్లుగా చేస్తున్నాడు. అవును కాదండి, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ భూప్రపంచం మీద తల్లి కాని, తండ్రి కాని, స్నేహితులు కాని, తోడబుట్టిన వాళ్ళు కాని ఎవరు చూపించలేనటువంటి ఆ శాశ్వతమైనటువంటి నిత్య ప్రేమను చూపించేటువంటి వాడు ఒక్కడే ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. వస్తావు ఆయన పాద సన్నిధికి, అయ్యా నీ ప్రేమ నాకు కావాలి అని కోరుకుంటావా? తన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన త్రోసి వేసేవాడు కాదు. నువ్వు ఎంత ఘోర పాపమైనా పర్వాలా, నీ బ్రతుకు పూర్తిగా చెడిపోయి పడిపోయి అందరి నిన్ను నెట్టివేసి, ఆలోచించండి, దిక్కుదోచని స్థితిలో నువ్వు పూర్తిగా చెడిపోయినా పర్వాలా, యేసు ప్రభువారు తన రెండు చేతులు నీ వైపును చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నా యద్దకి రా, నేను నిన్ను బాగు చేస్తాను, నీ జీవితాన్ని సరిచేస్తానని ఆయన ప్రేమతో నిన్ను, నన్ను, సమస్త మానవ జాతిని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. అవునండి, ఆయన ప్రేమ అపారమైనది. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, మనము భక్తిహీనులమై ఉండగానే రోమా పత్రికలో 8వ వచనం ప్రకారం ప్రియులారా, ఆయన మనం భక్తిహీనులమై ఉండగానే మన కొరకు యుక్తకాలమందు ఆయన శిలువలో మరణించాం. ఒక వ్యక్తి మంచి వ్యక్తి కోసం మరణించడం అరుదు, కానీ ఇది మంచివారు అని కాదు, మనం అందరూ చెడిపోయి ఉన్నప్పుడు సైతం మన కొరకు యేసయ్య శిలువలో మరణించాడు. ఎవరికుందండి ఈ ప్రేమ? మీరు ఆలోచించండి, మనం చెడిపోయి ఉన్నప్పుడు, మనం పాడైపోయినప్పుడు ఎవరు మనల్ని ప్రేమిస్తారు? ఎవరు మనల్ని చేరదీస్తారు? ఎవరిని మనం హత్తుకొని ముద్దు పెట్టుకుంటారు? అయితే ఈ యేసు ప్రభు వారు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఎంత ఘోరముగా చెడిపోయినా సరే, దేవా నేను పాపినయ్యా అని ఒక్క మాటని ఆ ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు. మనకు తెలుసు కదా, తప్పిపోయినటువంటి కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో పరుగులు తీసుకొని తండ్రి యొద్దకి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడండి? హత్తుకొని ముద్దు పెట్టుకొని తనకు కుమారత్వాన్ని మరలా అనుగ్రహించాడు. అంటే ఆయన ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఆయన ప్రేమ ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ప్రియులా, ఆయన ప్రేమలో మార్పు ఉండనే ఉండదు. ఆయన ప్రేమ స్థిరమైనది, ఆయన ప్రేమ బలమైనది, ఆయన ప్రేమ కనికిరుమతో నిండుకున్నది, ఆయన ప్రేమ వాత్సల్యత కలిగినది. ఆయన ప్రేమల గురించి చెప్పాలంటే లేఖనాల్లో మనం ఎన్నో విషయాలు ధ్యానించగలుగుతాం, అవన్నీ మనకు తెలుసు ప్రియులరా. అందుకని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుంటే ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తారు. యోహాను రాసినటువంటి 4వ అధ్యాయం 7వ వచనం కలిసి మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలేనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును, ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. ఇంకా మీరు 10వ వచనం కూడా మీరు చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంటే ప్రేమ ఉందంట. అబ్బా చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో పిల్లగా. ఆయనంట తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి తనకున్న ఒకే ఒక కుమారుని యేసు ప్రభువాని ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా?
ఆయన ప్రేమకు ప్రతిఫలంగా మనల్ని ప్రేమిస్తున్న దానికి ప్రతిఫలంగా కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి యేసయ్య తన ప్రాణం పెట్టేశాడు. ఇందులో ఏముందో తెలుసా? ప్రేమ ఉన్నది. ఇందులో అపారమైన అగాపే శిలువ ప్రేమ దాగి ఉన్నది. ఆ శిలువ ప్రేమ నేటికి ప్రపంచంలో సకల జాతి ప్రజల యొక్క హృదయాన్ని కదిలిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఆ ప్రేమ వలలో పడిపోతున్నారు. ఎంతమంది యేసయ్యకు ప్రేమికులుగా మారిపోతున్నారు, యేసయ్య యొక్క ప్రేమ వలలో పడిపోతున్నారు. అబ్బా ఎంత భాగ్యమో. ఒకవేళ ఆ ప్రేమకు నువ్వు దూరంగా ఉంటే, నోచుకొని స్థితిలో ఉంటే, రా ప్రభు దగ్గరికి. ప్రభుని పిలుస్తున్నాడు. ఓ క్రైస్తవుడా, నువ్వు ప్రభు ప్రేమలో స్థిరంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఆయన ప్రేమకు దూరమైపోతే నీ జీవితంలో అన్ని కోల్పోయినట్లే. ప్రభు యొక్క ప్రేమలో నీవు నిలిచి ఉన్నప్పుడు ప్రభు యొద్ద నుంచి ఏదైనా పొందుకోవడానికి నీవు సమర్థవంతమైన వాడవని లేఖనాలు మనకు స్పష్టంగా బోధిస్తున్నాయి. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో మన ముందుకి సాగిపోయేటప్పుడు మనం ప్రభునందు ఏ విషయంలో స్థిరంగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుందంటే, నెంబర్ వన్, మనము విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. నెంబర్ టూ, మనము సత్యమందు స్థిరంగా ఉండాలి. నెంబర్ త్రీ, మనం ప్రేమయందు స్థిరంగా ఉండాలి. ఈ మూడు విషయాల్లో ఎప్పుడైతే ప్రభు బిడ్డలుగా మనము స్థిరపరచబడి ఉంటామో నిజముగా పరిశుద్ధాత్మదేవుడే మన జీవితాల్ని నడిపిస్తాడు. ఆ ఆత్మదేవుడే మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆ ఆత్మదేవుడే పరసంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదముల చేత మనను నింపి మన కన్నీరు బొట్టును తుడిచి దుఃఖ వస్త్రాలు తీసివేసి సంతోష వస్త్రాలు ధరింపచేసి ముందుకు నడిపించుటకు ఆ దేవుడు సమర్థవంతుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మనలందరినీ కూడా ఈ మూడు విషయాల్లో స్థిరపరచునుగాక, తన వాక్కులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం. ప్రియరా, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతివైన యేసయ్య, నీకు వందనాలనైనా చెల్లించుకుంటున్నాం. మరి మా జీవితాల్లో పరిశుద్ధ లేఖనాల్లో ప్రభా మీరు సెలవిచ్చినట్లుగా ఈ మూడు విషయాల్లోనైనా మేము బండ మీద వేసిన పునాది వలె స్థిరపరచబడి అయా దిట్టమైన చోట మీకు దిగ్గున్నట్లుగా స్థిరపరచబడటానికి నాయనా సహాయం చేయండి. ఒకవేళ ఈ మూడు విషయాల్లో మేము ఇంకా స్థిరపరచబడలేని స్థితిలో ఉంటే తండ్రి, మా హృదయాలతో మీరు మాట్లాడినందుకు నాయనా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మూడు విషయాల్లో మా జీవితాల్ని స్థిరపరచమని, స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన ఆయన ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఆశీర్వాదాలు తీసుకుందాం. పిల్లలా, మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము దేవునిలు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు నామములు అందరికీ వందనాలు.